బొల్లితెరపై ఎంతో ప్రేక్షక ఆదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఆరు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో ఏడవ సీజన్ కు అవుతుంది దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్స్ వెయిట్ లో పడ్డారు అయితే ప్రతి సీజన్ టీఆర్పీ రేటింగ్ లో దూసుకుపోయిన బిగ్ బాస్ ఆరవ సీజన్ మాత్రం పడిన సంగతి తెలిసిందే గత సీజన్ కంటెస్టెంట్స్ పెద్దగా ఎవరికీ పరిచయం లేకపోవటంతో ఆదరణ పొందలేదు అంతేకాదు వారి హౌస్ లో పెద్దగా ఎంటర్టైన్మెంట్ అందించలేదనే కూడా టాక్ ఉంది దీంతో గత సీజన్లతో పోలిస్తే బిగ్ బాస్ ఆరవ సీజన్ ఫ్లాప్ గా నిలిచింది అయితే ఈసారి ఆ తప్పు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తగా కంటెస్టెంట్స్ ను సెలెక్ట్ చేస్తున్నారట ఇందుకోసం ఫేమ్ ఉన్న నటీనట్లను హౌస్ లో దింపుతున్నట్లు ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సెవెన్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింటా సందడి చేస్తుంది ఈ సీజన్ కంటెస్టెంట్ గా హాట్ యాంకర్ రష్మి గౌతమ్ ను బిగ్ బాస్ టీమ్ సంప్రదించిందని సమాచారం ఆమెతో చర్చించగా తను భారీగా పారితోషికం డిమాండ్ చేసినట్లు ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఒక్కో వారానికి తనకు ఏడు నుంచి ఎనిమిది లక్షలు ఇవ్వాలని చెప్పడంతో నిర్వాహకులు అవక్కయ్యారట అంతేకాదు తాను బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి కొన్ని కండిషన్స్ కూడా పెట్టిందని కూడా సమాచారం మరి ఈ వార్తల్లో ఉందో తెలియాలంటే రష్మి కానీ బిగ్ బాస్ టీమ్ కానీ స్పందించే వరకు వేచి చూడాలి బుల్లితెరపై యాంకర్ రష్మికి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే ఈ వార్త వైరల్ కావటంతో రష్మితో పాటు సుధీర్ అన్న కూడా ఉంటే బాగుంటుందంటూ నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని కంటిగా కొట్టండి